కానుగ చెట్టు అనగానే ఎండాకాలంలో అదిచ్చే నీడ గుర్తొస్తుంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా విస్తారంగా కనిపించిన ఈ చెట్లను తర్వాత పట్టించుకోవడం మానేశారని, ఇప్పుడు వీటి ప్రాధాన్యం తెలుసుకుని పట్టణ ప్రాంతాల్లో పెంచుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు తిరుపతినే తీసుకుంటే కానుగ మొక్కలు అమ్మకాలు పెరిగాయని నర్సరీల లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారికి ముందు తమ నర్సరీలో నెలకు దాదాపు 150 కానుగ మొక్కలు అమ్మితే ఇప్పుడు 300 మొక్కల వరకు విక్రయిస్తున్నామని విక్రమ్ తెలిపారు. తిరుపతిలోని అన్ని నర్సరీలను కలుపుకుంటే నెలకు 1000 మొక్కల వరకు అమ్ముడవుతున్నాయని చెప్పారు. ఆ గ్రీనరీకి ఆ దీనికి కొంచెం జనాలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కానీ చల్లదనం కానీ కూల్ క్లైమేట్ని కానీ ఇస్తుందని జనాలకి కొంచెం దానిపైన ఎక్కువ ఆసక్తితో ఇప్పుడు మన దగ్గర కానుగు చెట్లు బాగా తీసుకెళ్తున్నాయి. ఎలాంటి భూమిలో అయినా కానుగు చెట్లు పెరుగుతాయని తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఎన్ సావిత్రమ్మ చెప్పారు. ఈ కానుగ చెట్లు మీరు కానీ గమనించినట్లయితే ఎక్కడ చూసినా ఉంటాయండి. ఇవి ఒక పర్టికులర్ సాయిల్ అలాంటిది ఏమి అవసరం లేదు, వీటికి ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే రోడ్డుకి రెండు వైపులా నీడను ఇచ్చేదానికి ఉపయోగించుకుంటారు. మనకు ఈ కానగ చెట్లు అపకారం అంటూ ఏం లేదు, దీనికి పర్యావరణానికి చాలా అవసరమైనటువంటి ఒక జాతి వృక్షము. ఈ కానుగని గానుగాను కూడా అంటారు తెలుగులో. కానుగ చెట్టు శాస్త్రీయ నామం పొంగామియా. ఇది ఫాబేసి కుటుంబానికి చెందింది. ఇది ఆసియాలో పెరుగుతుంది. భూమిని సారవంతం చేసేదానికి ఈ పొంగామియా చాలా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు దీన్ని ఏ భాగాన్ని వదలలేదు, ప్రతి ఒక్క భాగాన్ని వాడుకున్నారన్నమాట. కానీ ఇప్పుడు మనకు ల్యాండ్ తక్కువైపోయి తర్వాత రోడ్లు వైడన్ చేస్తూ కొట్టేస్తున్నాం కాబట్టి పొంగమి అంత ఫ్రీక్వెంట్గా కనిపించట్లేదు. ఈ వుడ్ బాగా మనము వ్యవసాయ పనిముట్లు వాటికి తయారు చేస్తాం అన్నమాట. ఈ ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైనటువంటి చెట్టు కాబట్టి దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లకు రెండు వైపులా కానుగ చెట్లే నాటుతున్నామని కొందరు స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకే వాటర్ అవసరం ఉంటుంది. తర్వాత దాని ఇష్టంగా అదే వర్షాకాలం పెరిగి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, నీడనిస్తుంది, చల్లదనం ఉంటుంది. అందువల్ల మేము కానుగ చెట్లు లేఅవుట్లలో కానుగ చెట్లు ప్రిఫర్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. వీటిని మేకలు కానీ ఆవులు కానీ ఇంక వేరే జంతువులు ఏది కూడా వచ్చి తినేది ఆస్కారం ఉండదు కాబట్టి ఫ్రీ మెయింటెనెన్స్. ఏసీల వాడకం వల్ల వేడిని కానుగ చెట్లతో తగ్గించుకోవచ్చని ప్రొఫెసర్ సావిత్రమ్మ చెప్పారు. ఎన్విరాన్మెంట్కి వస్తే అది మనం ఎలాగో తెలుసు, మనం చెట్లు కింద నిలబడినా కానీ ఆ చల్లటి గాలి పీల్చుకున్నా కానీ ఇది వస్తుంది. ఇప్పుడు ఏసీలు ఎక్కువైపోయినాయి మనకు. ఈ ఏసీల వల్ల ఏమవుతుందంటే రేడియేషన్ ఎక్కువ వస్తుంది బయటికి. ఈ పొంగేమియా రీసెంట్ సర్వేలో ఏంటంటే మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే పొంగేమియా ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేస్తుంది. అంటే మన ఏసీలో నుంచి వచ్చే వేడి కానీ తర్వాత మధ్యాహ్నము మంచి సన్ నుంచి వచ్చే హీట్ దాన్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఇంటి ముందు కానుగ చెట్లు చల్లటి నీడనిస్తున్నాయని తిరుపతి వాసి లత చెప్పారు. అయితే ఈ కానుగు చెట్ల వల్ల ఏంటంటే మనకి బాగా నీడ ఉంటుంది. ఇంటి ముందు కానీ నాటుకున్నామంటే మనకి వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికైనా చక్కగా నీడనిస్తుంది, చల్లగా బాగా హాయిగా ఉంటుంది సమ్మర్లో.